ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. ఆ గొప్పతనం మన తెలుగు ఈ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా విచ్చేసిన మనందరి ప్రీతమ నేత 8.5 కోట్ల తెలుగు వాళ్ళ అభిమాన నాయకుడు, రాష్ట్రానికే కాక భారతదేశంలో అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్న మహానేత దివంగత స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవ వర్ధంతి. నిజంగా ఈ రాష్ట్రానికి ఎంత తీరం లోటో అంతకు మించి మన తాడేపల్లి నియోజకవర్గానికి అత్యంత లోటు, ఈ లోటు మరి పూడ్చడానికి మరి ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాని పరిస్థితి. మరి ఇవాళ అటువంటి ఆ మహానాయకుడు మనందరికీ దూరంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం ఉన్నది. నిజంగా ఆయన నాయకత్వ సమర్థత, ఆయన నాయకత్వ పటిమ, అసలు ఆయన రూపం కానీ ఆయన ఆహార్యం కానీ అసలు చూస్తేనే మన రెండు కళ్ళు చాలన్న పరిస్థితి ఆనాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు గుండెల్లోనూ ఆయన యొక్క రూపాన్ని ముద్రపడిపోవడం జరిగింది. నిజంగా ఒక నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలంటే ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల యొక్క గుండె చప్పుడు, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క స్పందన తెలుసుకుని పరిపాలన సాగించాలి. అది ఒక్క రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. ఆయన రాజకీయాలు చేయలేదు. రాజకీయాలు చేయటానికి ఆయన ఇప్పుడు ఎంత అత్యంత చిన్న వయసులో శాసనసభ్యుడై 30 సంవత్సరాలు నిన్నకుండానే 32వ సంవత్సరం 31వ సంవత్సరంలో ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడంటే, నియమింపబడ్డాడంటే ఆయన యొక్క నాయకత్వ పటిమ ఎలాంటిది అన్నది రాష్ట్రమంతా కూడా గుర్తించింది. అనేక రాజకీయాల్లో అన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న మహానేత, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశ చరిత్రలోనే ఎవరు సాధించిన ఘనత ఆయన ఏనాడు కూడా ఓటమి ఎదురు చూడలేదు. ఎంత ఎదురుగాలు వచ్చినా కూడా ప్రజలు ఆయన పక్షాన్ని నిలిచిన సందర్భం. ఇవాళ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నారంటే ప్రజల యొక్క హృదయ స్పందనని, అంటే కేవలం ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఒక రాజకీయ పార్టీ తరఫున రాజకీయంగా